స్వాగతం. బిక్కువోలు మండలం కుంకుతురి గ్రామానికి చెందిన వాలంటీర్ బుర్ర రావుకుమార్, అదే గ్రామానికి చెందిన వివాహిత శ్రీమతి శాఖా నూకలమ్మ అనే మహిళపై అత్యాచార యత్నం. 2 రోజుల క్రితం ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయని పోలీసులు అధికారులు. బిక్కువోలు మండలం కుంకుతురి గ్రామంలో జరిగిన మహిళపై అత్యాచార సంఘటనపై అణిచివేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటి వరకు మీడియాకు తెలియపరిచిన అధికారులు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రోబలంతో రాజీ కుదిర్చే విధంగా బాధితురాలికి ఒత్తిడి చేస్తున్నారు. భారతదేశంలో మహిళల రక్షణ ప్రతిష్టాత్మకంగా దిశ చట్టం చేశామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు బిక్కువోలు మండలం కొంకుతురు గ్రామంలో మహిళపై వాలంటీర్ బుర్ర రావుకుమార్ అత్యాచార సంఘటనలపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించాలని తెలుగుదేశం పార్టీ రాజకీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై స్పందిస్తే అవహేళన చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు నిందితుడు వాలంటీర్ బుర్రే రవికుమార్ పై చర్యలు తీసుకోవాలని, బాధితురాలకు న్యాయం జరిగేలా తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాలు చేయడానికైనా సిద్దమేనని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయులు సమావేశంలో తెలిపారు. ఇటీవల మెక్కవోలు మండలం కుంకుదురు గ్రామంలో ఒక సంఘటన జరిగింది. మరి ఆ గ్రామానికి చెందిన సాకా నూకాలమ్మ, భర్త పేరు దావీదనే రాజు, దావీదనే రాజు భార్య సాకా నూకాలమ్మ పైన కుంకుదురు గ్రామానికి చెందిన బుర్రే రవికుమార్ అనే గ్రామ వాలంటీరు అత్యాచార యత్నం చేయడం, దాన్ని ఆవిడ ప్రతిఘటించడం, భర్త గమనించడం, ఇవన్నీ జరగడం జరిగింది. అటువంటి పరిస్థితిలో ఈ సాకా నూకాలమ్మ కుటుంబ సభ్యులు బెక్కవోలు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం, 2 రోజుల నుంచి కూడా బెక్కవోలు పోలీస్ స్టేషన్లో దీనిపైన ఏ విధమైన కేసు నమోదు చేయకుండా స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలం వలన, ఒత్తిడి వలన కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడమే కాకుండా వాలంటీర్ని ఎవరైతే ఈ బాధిత మహిళ ఉన్నారో ఆ బాధిత మహిళతో కాంప్రమైజ్ చేసుకోవాలని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా గ్రామానికి నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఈ సాకా నూకాలమ్మ బాధిత మహిళకి బెదిరించి ప్రలోభాలకు గురి చేసి ఒప్పందం చేసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దిశ చట్టాన్ని చేశాం. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఇవాళ కుంకుతురు గ్రామంలో జరిగిన సంఘటన మరి గుర్తుకు తెస్తూ ఉంది. ఇది సభ్య సమాజానికే ఒక మాయని మచ్చగా మిగిలిపోయే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తానుందని వైఎస్ఆర్సీపీ నాయకులు సంకల్పుద్దుకుంటున్న వ్యక్తులు ఇవాళ ఒక మహిళపై అత్యాచార యత్నం జరిగితే ఆ గ్రామ వాలంటీర్ని శిక్షించడానికి బదులు ఆ కార్యక్రమం మొత్తాన్ని ఒత్తిడి ద్వారా కేసులు విత్డ్రా చేసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నించడం చాలా దురదృష్టకరం. మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ జరుగుతున్న సంఘటనల పైన ఈ విషయం మాట్లాడితే దాన్ని అవహేళన చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ ఇక్కడ జరిగిన కొంకుతూరులో జరిగిన సంఘటన పైన ఏ విధంగా ప్రతిస్పందిస్తారనేది కూడా ఈ సందర్భంగా మరి లేవనెత్తా ఉన్నాం. ఈ సంఘటనలో పోలీసు అధికారులు, అధికార పార్టీ నాయకులు ఒత్తిడికి తలొగ్గి ఈ విధంగా కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేయకుండా దాన్ని విచారణ జరిపి బాధ్యుడైన వాలంటీర్ రవికుమార్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున దీనిపైన తప్పనిసరిగా మేము ఉద్యమం చేపట్టాం. తప్పనిసరిగా మహిళకి న్యాయం జరిగే విధంగా
మేము తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం.